సదీలతో షేక్ సయీద్ అబ్దుల్ సలాం అమరి హఫిదహుల్లా ఆయన ద్వారా సీరత్ ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎందుకు చాలా అవసరం ఉంది అనే విషయాన్ని ఎన్నో కోణాలలో మనకు షేక్ గారు వివరించారు నచ్చజెప్పారు ఇదే సీరత్ క్లాస్ లో ఈరోజు అల్హమ్దుల్లా రెండవ క్లాస్ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే సుమారు మనం ఫిక్స్ చేసుకున్నటువంటి ఐదు నిమిషాల సమయం గడిసిపోయింది ఇక ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారంటే ఇది వాస్తవానికి సమంజసం కాదు ప్రస్తుతం ఉన్న మిత్రులందరూ కూడా త్వరగా తమ యొక్క బంధుమిత్రులందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో జూమ్లో ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను ఇక ఏమి ఆలస్యం లేకుండా సీరతుల్ నబీ సల్లల్లాహు అలీ వసల్లం యొక్క ఈ చాలా శుభప్రదమైన ముఖ్య అంశంలోని रेंडो भागम रेंडो क्लास मदलु पिट्टवल सिनदिगा फदीलतु शेख सय्यद अब्दुल सलाम उम्रे हफिदा हुल्लानु कोरुचुन्नानु सभी नहीं अंगा विन्नविंचु कुंटुन्नानु बारक अल्लाहु फीकुम फतफद्दलु हैयाकुम अल्लाह अहलन व सहलन मरहबा बारक अल्लाह अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन والصلاه والسلام على رحمه للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه ومن والاهم الى يوم الدين. قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد من الله على المؤمنين اذ بعث فيهم رسولا من انفسهم يتلو عليهم اياته ويزكيهم ويعلمهم الكتاب والحكمه وإن كانوا من قبل لفي ضلال مبين أبي معنا مترلو غورا وني لينا مريو پندتو لندركي نا اسلامي ابي وادم. السلام عليكم ورحمة الله وبركاته అలహమ్దు సుమ్మ అలహమ్దుల్లా శుక్రవారం వంటి శుభ ఘడియల్లో మనం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారి జీవిత చరిత్రను సుచరితాన్ని అలహమ్దుల్లా తెలుసుకుంటున్నాము కనుక ఈ శుభ ఘడియల్లో ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారి నామానంతరం దరూద్ పంపించడం మాత్రం మరచిపోకండి ఇబ్బడి ముబ్బడిగా ఈ క్లాస్ పూర్తయ్యే లోపు పుణ్యాల్ని ఇన్షాల్లాహ మూటగట్టుకోండి అభిమాన మిత్రులారా ఈ రోజు మనం రెండు అంశాల గురించి ఇన్షాల్లాహ తెలుసుకోబోతున్నాము అందులో మొదటిది ప్రియ ప్రోక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ప్రభవనానికి పూర్వం అరబ్బుల స్థితి రెండవది అల్లాహ్ సుబాన హోతాల

సలల్లాహు అలీ వసల్లం నిశ్చయంగా మేము నిన్ను సమస్త లోకాల పాలిట మూర్తి భవించిన కారుణ్యంగా చేసి ప్రభవింపజేశాము అని మానవ మహోపకారి మహమ్మద్ సలల్లాహు వసల్లం వారి సుచరితము నిజంగా సమస్త మానవాళికి ఒక మహత్తర సందేశం ఈ సందేశం ద్వారా ఆయన మానవతను కటిక చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు చూపించారు వ్యక్తి పూజా సంఖ్యల నుండి విముక్తి ప్రసాదించి అల్లాహ్ దాస్యం వంటి అత్యుత్తమమైన మార్గాన్ని నిర్దేశించారు కేవలం ఆధ్యాత్మిక రంగాన్నే కాక మానవ జీవితానికి సంబంధించిన ప్రతి భాగాన్ని ప్రతి విభాగాన్ని ప్రతి అంగాన్ని ప్రతి రంగాన్ని అపురూపంగా అద్వితీయంగా ఆయన చక్కదిద్దారు కనుక దైవ అంతిమ ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారి ఈ సంస్కరణోద్యమం ఏదైతే ఉందో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే అలనాటి అరేబియా సమాజ స్థితిగతులను ఆయన రాకకు గల కారణాలను కూలంకషంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం ప్రియ వీక్షకులారా అరేబియా భౌగోళిక స్థితి అరేబియా ద్వీపకల్పానికి పడమరన ఎర్ర సముద్రం సినాయి ద్వీపం ఉండగా తూర్పు భాగాన పర్షియన్ జలసంధి దక్షిణాన హిందూ మహాసముద్రాన్ని తాకిన సువిశాల అరేబియా సముద్రం ఉంది ఉత్తరాన సిరియా ఇరాక్ పట్టణాలు ఉన్నాయి ప్రకృతి పరంగాను భౌగోళికంగాను అరేబియా దేశం ఎంతో కీలకమైనది ఇక అంతర్గతంగా చూస్తే లోపలి భూభాగం నలువైపుల నుండి ఎడారి ఇసుక తిండెలతో కూడినది ఈ కారణంగానే అరేబియా ఓ సిర సురక్షితమైన కోటల తయారయ్యింది విదేశీయుల పెత్తనానికి అది అవకాశం ఇవ్వలేదు ఈ కారణంగా అరబ్బులు జీవితపు అన్ని అంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఆనాడు స్వేచ్ఛాపరులై ఉండటం మనం గమనిస్తాం వారి చుట్టూ పర్షియా రోము లాంటి గొప్ప సామ్రాజ్యాలు ఉన్నప్పటికీ అవేవి అరబ్బులను వశపరుచుకోలేకపోయాయి అరేబియా రాజ్యం ఎలా ఆనాడు ఉండేది అంటే అరేబియా ద్వీపకల్పం అనేది అసంఖ్యాకమైన తెగలతో కూడుకున్నది ఒక్కో తెగకి ఒక్కో నాయకుడు ఉండేవాడు ఈ యొక్క పరిస్థితి నేటికి గడ మనం అరబ్బు దేశాల్లో గమనించగలం ప్రతి తెగ తన స్థానంలో ఒక ప్రత్యేక ప్రభుత్వాన్ని పోలి ఉండేది రాజులకు ఉన్నంత వైభవం ఘనత ఆ తెగ నాయకులకు ఉండేది యుద్ధ సమయాల్లోనైతేనేమి విరామ సమయాల్లోనైతేనేమి ప్రతి తెగ తన నాయకుడి తీర్పుని అమలు పరిచేది ఇక నగరం గల హిజాజ్ ప్రభుత్వం విషయానికి వస్తే అక్కడ నివసించే తెగల్లో ప్రముఖులు ఖురైషులు పవిత్ర కాబా మూలంగాను ఆ ప్రతిష్టాలయ నిర్వహణ బాధ్యత వహించడం మూలంగానూ కూడా ఖురైష్ వంశానికి అరబ్బులో విశిష్ట స్థానం ఉండేది అరబ్బులంతా వారిని ఎంతగానో గౌరవించేవారు అలాగే మక్కా నగరం తూర్పు పడమల నుంచి ఉత్తర దక్షిణాల నుంచి వచ్చిపోయే వర్తక బృందాలకు కేంద్ర బిందువుగా కూడా ఉండేది ఇక అరబ్బు దేశంలో అలనాడు గల మతాల్ని మనం తీసుకున్నట్లయితే అరబ్బుల్లో అధికులు ప్రవక్త ఇస్మాయిల్ అలీ గారి పిలుపుని అంగీకరించిన వారే ఆయన వారిని తన తండ్రి ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలీ వారు అందజేసిన జీవన విధానం వైపునకు పిలిచారు అదే దీని హనీఫ్ అంటే ఏకాగ్రత ధర్మంగా ప్రసిద్ధి చెందింది అరబ్బులు పూర్వం అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు అయితే కాలక్రమేణ వారు ఈ మార్గాన్ని విస్మరిస్తూ మరచిపోతూ వచ్చారు సిరియా దేశస్థులు విగ్రహాలను పూజించడం చూసి వారు సైతం క్రమేణ విగ్రహారాధనకి పాల్పడ్డారు ప్రతి తెగవారికి వారి ప్రత్యేక విగ్రహం ఉండేది భారతదేశంలో కులదైవం లాంటిది మనం చెప్పుకోవచ్చు వారు పూజించే విగ్రహాల్లో ప్రసిద్ధి గాంచినవి లాత్ ఈ విగ్రహం తాయి ప్రజల ఇష్ట దైవంగా పూజలు అందుకునేది మరొక విషయం ఏమిటంటే కాబా అనంతరం ఆ కాలంలో అరబ్బులు ఈ ప్రాంతం వైపునకే ఈ మందిరం వైపునకే ఎక్కువ ప్రయాణాలు కూడా చేస్తూ ఉండేవారు మనాత్ అనే యొక్క ఈ విగ్రహం నఖ్లా ప్రాంతంలో పూజింపబడేది ఇది చాలదన్నట్టు ఏకదైవారాధన ఉద్దేశంతో భూమి మీదే మొట్టమొదటిసారిగా ప్రజలందరి కోసం నిర్మించబడిన ఇన్న అవ్వల బైత్యం ఉదయాలు ఇన్నా లల్లది విభక్త ముబారక్ అని అల్లా సుభాన్ల చెప్పిన ఆ పవిత్ర కాబాను సైతం అనేక అనేక విగ్రహాలతోటి వారు నింపేశారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు మక్కాలో విజేతగా ప్రవేశించినప్పుడు కాబా చుట్టూ మూడు వందల అరవై విగ్రహాలు ఉండడాన్ని ఆయన గమనించారు అప్పుడు వాటిని కాబా గృహం నుండి బయటపడేసి కాల్చివేయడం కూడా జరిగింది విగ్రహాలను పూజించడంలో కూడా అరబ్బులకు కొన్ని ప్రత్యేక ఆచారాలు రీతి రివాజులు ఉండేవి ముఖ్యంగా కష్టకాలంలో వారు తమ ఇష్ట దైవాలను ఆశ్రయించేవారు సహాయం కోసం అర్థించేవారు అవి తమ మొరలను ఆలకిస్తాయని తమ కోరికల్ని తీరుస్తాయని హజ్ చేసేవారు వాటి ముందు మోకరిల్లేవారు అనేక రీతి రివాజులతోటి వాటికి దగ్గర అవ్వాలని వారు పరితప్పించేవారు ఆ విగ్రహాల పేరున బలు ఇచ్చేవారు వాటి పేరున రకరకాల నైవేద్యాలు పెట్టేవారు ఇంకా తాంత్రికులు జ్యోతిష్కులు నక్షత్రాల విద్య గలవారు చెప్పే భవిష్యవాణుల్ని అగోచర విషయాల్ని ఇట్టే నమ్మేసేవారు అలాగే అరబ్బులు శకునాలను అపశకునాల్ని సైతం నమ్మేవారు వారు ఏదైనా కార్యం చెయ్యాలంటే ఒక పక్షిని వదిలేవారు అది గనక కుడివైపు వెళితే మంచి శకునంగా భావించి తాము తలచిన కార్యాన్ని నెరవేర్చేవారు ఒకవేళ అది ఎడమ పక్కకు వెళితే అపశకునంగా భావించి కావ్యాన్ని వాయిదా వేసుకునేవారు లేదా మానుకునేవారు ఇన్ని మూఢ నమ్మకాలు అపసభ్యమైన పోకడులు వారిలో ఉన్నప్పటికీ ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి ధర్మపు వారసత్వపు ఛాయలు వారిలో ప్రస్ఫుటంగానే గోచరించేవి కూడా ఉదాహరణకు కాబా గృహ ప్రాశస్యాన్ని కాపాడడం దాని పట్ల గౌరవభావం కలిగి ఉండడం దాని చుట్టూ ప్రదక్షిణ తవాఫ్ చేయడం హజ్ ఉమరాలు చెయ్యడం అరఫా ముజ్దలిఫాలో విడిది చేయడం లాంటివి చేసేవారు అయితే వారి మతం విగ్రహారాధన మతమే ఇక యమన్ మదీనా ప్రాంతాలలో యూదులు కూడా అక్కడక్కడ నివసించేవారు క్రైస్తవులు మాత్రం అరేబియాకు దక్షిణ ప్రాంతాల్లోనూ యమన్ లోనూ ఉండేవారు అలాగే కొన్ని అరబ్బు తెగలు ఈరాన్ మరియు బహ్రైన్ పరిసరాల్లో మజూసీ మతం అంటే అగ్గిపుజారులుగా వారు చెప్పబడేవారు ఇక అభిమాన మిత్రులారా అరేబియా సామాజిక జీవనాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాంకు పూర్వం అరేబియా సమాజం అనేక వర్గాలతో కూడి ఉండేది అగ్రవర్ణమని మధ్యమ వర్గం అని అధమ వర్గమని విభిచితమై ఉండేది పై వర్గానికి చెందిన వారికి మనసులోని మాట నిర్మోహమాటంగా చెప్పే పూర్తి స్వేచ్ఛ అధికారం ఉండేది స్త్రీ పురుష సంబంధాలు కూడా సహజంగానే ఎంతో సంస్కారవంతంగా ఆ వర్గంలో ఉండేవి స్త్రీ పురుష సంబంధాలు బంధుమిత్రుల ఆధ్వర్యంలో నికాహ్ పెళ్లి అనే పవిత్ర బంధంతోనే ఏర్పడేవి అయితే ఇతర వర్గాల్లో మాత్రం స్త్రీ పురుష కలయిక వివిధ రకాలుగా ఉండేది ఉదాహరణకు విచ్చల విడితనం విశృ విశృంఖలత్వం వ్యభిచారం అక్రమ సంబంధం వగైరా పూర్వం వారు లెక్కలేనన్ని పెళ్లిళ్ళు చేసుకునేవారు అలాగే అక్కా చెల్లెళ్లను సైతం ఏక సమయంలో పెళ్లి చేసుకోవడం తండ్రులు గనక విడాకులిస్తే లేదా మరణిస్తే సవతి తల్లుని మనువాడడం కూడా వారిలో సర్వసాధారణంగా ఆనాడు ఉండేది సంతానాన్ని సమదృష్టితో చూసేవారు కాదు అవమానం పేదరికం భయంతో వారు తమ ఆడపిల్లల్ని సజీవ సమాధి చేసేవారు అల్లా ఈ విషయాన్ని ఖండిస్తూ సెలవీయడం జరిగింది అంటే పాప పుట్టిందన శుభవార్త వినగానే పట్టెడు దుఃఖంతో ఆ తండ్రి ముఖం అనేది నల్లగా మాడిపోయేది అని అల్లా సుబాన సెలవీయడం అనేది జరిగింది అలాగే కుటుంబ సభ్యులతోనూ పిన తండ్రి పిల్లలతోనూ వారి సంబంధం ఎంతో పటిష్టంగా ఉండేది వారు అభిజాత్యం కోసం అంటే స్వీయ జాతి జాతి అభిమానం అంటాం అభిజాత్యం కోసం చావడానికైనా చంపడానికైనా వెనుకాడే వారు కాదు ఉన్సుర్ అహాకాలిమన్ ఔ మద్లూమన్ అనేది అలనాటి గొప్ప ప్రసిద్ధి గాంచిన నానుడి సామెత అంటే నీ సోదరుడు దౌర్జన్య పరుడైనా బాధితుడైనా రెండు సందర్భాల్లోనూ అతనికే వత్తాసు పలుకొని అయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం ఆవిర్భా అనంతరం ప్రవక్త ముహద్ సలల్లాహు అలేస్లం ఈ మాటకు అర్థాన్ని పూర్తిగా మార్చేశారు ప్రవక్త సలల్లాహు అలైవసం ఇదే మాట సహాబాలతో చెప్పినప్పుడు ఉంచు రకా కదాలి మన మొదలుమని అంటే అన్నారు ఒక బాధితునికి దౌర్జన్యానికి గురైన వ్యక్తికి సహాయం చేయడం అంటే అర్థమైంది కాని మరి బాధ పెట్టే వ్యక్తికి దౌర్జన్యం చేసే వ్యక్తి కూడా సహాయం చేయమంటున్నారే తమరు మరి దీనికి పరమార్థం ఏమిటి అని వారు అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై వసల్లం వారు సెలవిచ్చిన మాట అతను దౌర్జన్యం చేయకుండా అతని చెయ్యి పట్టి మీరు ఆపడమే మీరు అతనికి చేసే సహాయం అని అప్పటి వరకు ఉన్న ఆ సామెతను పూర్తిగా ప్రవక్త ముహమ్మద్ సలహు అలై వసల్లం వారు ఆ భావనను ఆ సామెతను మార్చేశారు కనుక ఈ సూత్రాన్ని ఎంతో బలంగా వారు పూర్వం పాటించేవారు ఒక్క మాటలో చెప్పాలంటే అరబ్బుల ఈ సామాజిక వ్యవస్థ నిజంగా చెప్పాలంటే పతనాస్థాయికి ప్రవక్త సలహు అలీ వసల్లం వారి ఆవిర్భావ కాలానికి దిగజారి ఉండేది పూర్వీకుల అంధాను అంధానుసరణ వల్ల అంధ విశ్వాసాలు మూఢాచారాలను ఆశ్రయించడం మూలాన వారి బుద్ధి వివేకాలు పూర్తిగా స్తంభించాయి తత్ఫలితంగా వారు పశువుల్లా జీవించేవారు వారి సమాజంలో స్త్రీ అనేది అంగడి వస్తువులా అమ్ముడు పోయేది ఇక అభిమాన మిత్రుల ద్వారా అరబ్బుల ఆర్థిక స్థితిని మనం తీసుకున్నట్లయితే అరబ్బులు వారికి వ్యాపారం అతి పెద్ద జీవన ఆధారంగా ఉండేది అయితే వ్యాపారం సవ్యంగా కొనసాగేది కాదు కారణం అశాంతి అలజడులే పవిత్ర మాసాల్లో తప్ప ఎక్కడా శాంతి భద్రతలు అనేవి కల్పి కనిపించేవి కావు ఈ మాసాల్లోనే ప్రసిద్ధి చెందిన ఉకాజ్ దిల్ మజాజ్ ముజ్నా వంటి అరబ్బు సంతతలు సంతలు నిర్వహించబడేవి బజార్లు పోతే వస్తు ఉత్పత్తికి ఆ కాలంలోని అరబ్బులు ఆమడ దూరం నేడు కూడా ఆ పరిస్థితి అనేది మనం కనబడుతుంది యమన్ హయ్యరా సిరియా ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ ఉన్ని పరిశ్రమలు ఉండేవి అరబ్బు స్త్రీలు వ్యవసాయం గొర్రెలు మేపడం చేతి పని లాంటివి చేసేవారు రాజ్యంలో అలనాడు ఎటు చూసిన దారిద్ర్యం అనేది తాండవాడు తాండవ తాండవమాడుతున్నట్టుగా కనిపించేది అభిమాన ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి అనంతరం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నది మనందరికీ తెలిసిన విషయమే ఇక అరబ్బుల నైతిక స్థితిని కనుక మనం తీసుకున్నట్లయితే పూర్వం అరబ్బుల్లో మద్య సేవనం జూదం వ్యభిచారం మగువ అలౌలత్వం లాంటివి నీతి బాహ్యమైన అలవాట్లు ఉండేవన్నమాట నిజంగా మనం గమనించేటట్లయితే వడ్డీ అనేది కోరలు చాచి ఉండేది ఆ కాలంలో కనుక ఆ కాలంలో ఉన్న వడ్డీ రకాలు రూపాలు ఏవైతే ఉన్నాయో నేడు ప్రపంచ వ్యాప్తంగా అవే రూపాలు అవే యొక్క ఆకారాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అరీ వసల్లం సమాజానికి పట్టిన చీడ వడ్డీ పీడను ఎలా అనేది ఆయన పూర్తిగా నిర్మూలించారు అనేది అలహమ్దుల్లా మనం ఆయన యొక్క జీవిత చరిత్ర ద్వారా అర్థం చేసుకోగలం కనుక అభిమాన సోదరులారా అయితే ఈ యొక్క చెడు లక్షణాలతో పాటు వారిలో కొన్ని గొప్ప గుణాలు కూడా మంచి లక్షణాలు కూడా ఉండేవి ఎందుకంటే ఏ విషయమైనా సరే మనం ఒకసారి నెమరు వేసుకున్నప్పుడు చర్చించుకున్నప్పుడు మంచి చెబ్బరలను అందులోని నిజానిజాలను కూడా మనం స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది కనుక అరబ్బుల్లో గడ విశేష గుణం ఏంటంటే వారు చాలా ఉదాత్తులుగా దాతృత్వంలో అగ్రగాములుగా ఉండేవారు అలాగే తమలోని గుణంపై వారికి ఒకంత గర్వం కూడా ఉండేది వారి దాతృత్వ గుణం ఎలా ఉండేది అంటే వణుకు పుట్టించే చలిలో ఆకలితో అలమటిస్తున్న స్థితిలో సైతం అతిథి గనక ఇంటికి వస్తే తమ వద్ద ఒకే ఒక్క వంటే తప్ప మరే సంపద లేకపోయినా అదే వారి కుటుంబ పోషణకు మూలాధారమైన వారిలో ఉన్న దాతృత్వం కారణంగా ఆ జంతువును వారు నిర్మోహమాటంగా జిబ చేసి అతిథి మర్యాదలు చేసేవారు వారిలో ఉన్న మరో మంచి యొక్క లక్షణం గుణం ఏమిటంటే ఆత్మాభిమానం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఆడిన మాటను తప్పకపోవడం దానికోసం వారు ఎంతటికైనా తెగించేవారు చివరికి తమ సంతానాన్ని త్యాగం చేయడానికి సైతం తటపటాయించేవారు కారు ఇంకా వారిలో ఆత్మగౌరవం నిరాడంబరత సంకల్ప నిరతి కార్య దీక్ష దక్షతలు కూడా మెండుగానే ఉండేవి తాము తలచిన దాన్ని సాధించడానికి తమ జీవితాన్ని సైతం దారబోసేలా క్రియారంగంలో వారు దిగేవారు అరబ్బుల ఈ గుణగణాలు విశేష లక్షణాలు ప్రత్యేకతల మూలంగానే అల్లాహుభానహతాల తన అంతిమ సందేశ ప్రచార బాధ్యతను బాధ్యత కోసం సర్వలోక కారుణ్యమూర్తి మానవ మహోపకారి మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారిని అరబ్బు ప్రాంతంలో ఆవిర్భవింపజేయడం అనేది జరిగింది అభిమాన సోదరు ద్వారా ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లు ప్రవక్తము మహు వసల్లం వారిని అల్లాహ సుహానహతాల అరబ్బు ప్రాంతంలోనే ఎందుకు ప్రభవింపజేశాడు అన్న అంశాన్ని కూడా మనం కాసింత ముక్తసరిగానైనా సరే ప్రస్తావించుకొని మాటను పూర్తి చేద్దాం అభిమాన సోదరు ద్వారా అరబ్బుల్లో గల గొప్ప విశిష్ట లక్షణం వారి లక్షణాలని చెప్పుకోక ముందు మనం మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే ప్రవక్త ముహమ్మ సలహు అలీ వసల్ వారు మక్కాలో జన్మించారు అల్లాహ సుబాన అంతిమ దైవ ప్రవక్తను అరబ్బుల్లో మరియు మక్కాలో ఆయన్ను ఆవిర్భింపజేయడానికి గల అస్సలు కారణం మనకేం అర్థమవుతుంది అంటే మక్కా నగరమే అందులో ఉన్న కాబా గృహమే ఎందుకంటే దాన్ని ప్రపంచ మానవులందరి కోసం మార్గదర్శక కేంద్రంగా స్వయంగా అల్లాహ సుబాన పేర్కొన్నాడు గనక అంతిమంగా వచ్చే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి సంపూర్ణ యొక్క సందేశం అనేది అక్కడి నుంచే ప్రపంచ మానవాళికి చేరాలనే ఉద్దేశంతోనే అల్లాహ సుబాన్వతలా ప్రవక్త ముహ్మద్ సల్ అల్లాహు అలీలం అని అరబ్బులో పంపించారు ఎందుకంటే మక్కా మరియు కాబా రెండు అరబ్బు ప్రాంతాల్లోనే ఉన్నాయి గనక రెండవ అంశం వారు అంటే అరబ్బులు సహజ ధర్మం మీద ఉండేవారు వారి దగ్గర వజ్ర సంకల్పం అనేది ఉండేది కనుక సుహైల్ బిన్ అమర్ అల్లాహ్ అను తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు అయితే ఇస్లాం స్వీకరించక ముందు ప్రవక్త ము అలీ వసల్లం వారిని ఉద్దేశించి అతను చెప్పిన మాట ఏమిటంటే అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాము ఒకవేళ తమరే అల్లాహ్ ప్రవక్త అన్న యొక్క ఈ నిర్ధారణ మాకు జరిగి ఉన్నట్లయితే దీన్ని మేము అంగీకరించి ఉన్నట్లయితే మీ దారికి అడ్డు చెప్పే వాళ్ళము కూడా కాదు మీతో గొడవకు దిగే వాళ్ళము కూడా కాదు అని అతను సందర్భంగా చెప్పడం అనేది జరిగింది అలాగే అరబ్బుల్లో గల మరో గొప్ప లక్షణం ఏమిటంటే వారి మనస్సులు అనేవి చాలా స్వేచ్ఛగా ఉండేవి అంటే మనం ఆ కాలంలోని రోమ్ దేశస్థులను తీసుకున్నా అలాగే ఇరాన్ దేశస్థులను తీసుకున్నా భారత యొక్క దేశ ప్రజల్ని తీసుకున్నా అక్కడ ఉన్న తత్వ శాస్త్రాలు గాని ఇవేవి అనేవి వారికి అంతగా వంటబట్టలేదని మనం చెప్పుకోవచ్చు అంటే వారు ఇబ్రాహీం అలీ వారి యొక్క ఆ ఏకాగ్రత ధర్మం మీద ఉన్నప్పటికీ వీళ్లను వాళ్ళను చూసి కాస్త వారి యొక్క మానసిక స్థితి అనేది మనోప్రపంచం అనేది మలీనమైంది కనుక దాన్ని శుభ్రపరచడం దాన్ని తొలగించగలగడం అనేది చాలా సులభం ఈ కారణంగా కూడా అల్లాహ్ సుభానహతలా ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని అరబ్బులో ప్రభవింపజేయడం అనేది జరిగింది అలాగే అరబ్బుల్లో గల మరో గొప్ప యొక్క లక్షణం ఏమిటంటే వారు ఏ విషయాన్నైనా సరే ముక్కు సూటిగా చెప్పేవారు మోసగించడం మోసపూరిత మాటలు చెప్పడం లేదంటే డొంక తిరుగుడు మాటలు అనడం అనేది వారికి అసలు అలవాటు లేదు కనుక ఎప్పుడైతే అక్కబా సందర్భంగా మదీనా వాసులు వచ్చి ప్రవక్త ము సలల్లాహు అలీ వసల్లంతో ఒప్పందం అనేది చేశారు ఆ సందర్భంలో అబ్బాస్ అల్లాహు అన్హు వాళ్ళని ఉద్దేశించి చెప్పిన మాట మాషరల్ హజ్రజ్ ఓ యొక్క తెగకి చెందిన వారలారా హల్ అలామా తుబాయ్ అవున అంటే ప్రవక్త ముహమ్మద్ సలహా అలైస్ వారి చేతి మీద మీరు ఒప్పందం ఏదైతే చేస్తున్నారో మాట ఏదైతే ఇస్తున్నారో దేని మీద మీరు ఒప్పందం చేస్తున్నారనే అవగాహన మీకు ఉందా అని ఆయన అడగడం జరిగింది అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమక సమాధానం ఏమిటంటే మాకు ఈ విషయం తెలుసు ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఉన్నంత వరకు మేము ఈ మాటకి కట్టుబడి ఉంటామని చెప్పడమే కాకుండా దీనికి బదులుగా ఎందుకంటే మేము మీకు ఆదు ఆదరుగా నిలుస్తాము అండగా నిలుస్తాము మరి మాకు ఏం ప్రతిఫలంగా అనేది ఏం దక్కుతుంది అని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసల్లం వారు అన్నారు అల్ జన్ స్వర్గం మీకు ప్రతిఫలంగా లభిస్తుంది అన్నప్పుడు అప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే ఓదయ ప్రవర్త మీరు మీ చేయిని చాచండి మేము మీకు మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఆ మాట ఒకసారి ఇచ్చేసిన మీదట ప్రాణాలు పోయినా ఆ మాట మీద వారు నిలబడేవారు అన్న విషయం అనేది ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే అభిమాన సోదరు ద్వారా మనం మానవ చరిత్రను ప్రియ ప్రవర్త అమ్మ సలహా అలైవసం వారి యొక్క ప్రభావం తర్వాత గమనించినట్లయితే ఎలాగైతే అరబ్బు ప్రజలు ఇస్లాం ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్లి చేరవేశారో నాడే కాదు నేటికి సైతం ఆ తపన ఆ ఆవేదన అనేది అరబ్బుల్లో ఉన్నంతగా ఇతర ప్రజల్లో మనకు చాలా తక్కువగా కనబడుతుంది విషయం యథార్థం అంగీకరించాల్సిన ఒక విషయం వారికి భాష రాకపోయినా ఎదుటి వ్యక్తి అనేది తన భాషను అర్థం చేసుకుంటాడా లేదనేది వారు పక్కన పెట్టి ఆ వ్యక్తి ఎవరైనా సరే ఏ మతస్థుడైనా సరే ఆ మతం గురించి కూడా వారు పెద్దగా పట్టించుకోరు సూటిగా స్పష్టంగా ఆ వ్యక్తిని ఉద్దేశించి అల్లాహను విశ్వసించు ఇస్లాం ధోరాన్ని స్వీకరించు అని వాళ్లకు తోచిన యొక్క భాషలో వాళ్ళకు వచ్చిన యొక్క రీతిలో అరకొరగా ఆంగ్లం వస్తుండే ఆంగ్లంలో కానీ ఇతర భాషలో కానీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఒకవేళ అలా లేని పక్షంలో ఆ భాష మాట్లాడే వ్యక్తులను సంప్రదించి వాళ్ళని వెతికి మరీ తీసుకెళ్లి వారి ద్వారా ఇస్లాం పరిచయం చేసే ప్రయత్నం ఏదైతే మనం వీరిలో చూస్తామో నేటికి కూడా మనం మన ప్రాంతాల ఇలాంటి యొక్క వాతావరణాన్ని గమనించలేము కనుక ఇది కూడా ఒక బలమైన కారణం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదే విధంగా అభిమాన సోదా అరబ్బు దేక ప్రజల్లో గొప్ప యొక్క ఆలోచన పటిమ అనేది గొప్ప యొక్క దూరదృష్టి అనేది ఉన్నది కనుక దీన్ని అంతిమంగా పేర్కొంటున్న మాట నేను పూర్తి చేస్తాను ఇది ఎలా మనకు తెలుస్తుంది అంటే బాగా గమనించండి ప్రవక్త హహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు తన అనుయాయుల గురించే సహాబాల గురించి చెప్తున్న మాట అనసల్లాహు తల్లహం గారి ఉల్లేఖనం ప్రవక్త సహాం వారు అన్నారు అర్హము అబూబక గమనించండి నా సముదాయంలో ఉన్న యొక్క దయామయుల్లో గల దయగల వారిలో కెల్లా నా సముదాయం ఎడల ఎక్కువ దయగల వారు ఎవరు అంటే అబూ బకర్ రజి అల్లాహు తాలా అను అన్నారు ఆ తర్వాత గమనించండి అషద్దు ఉమర్ రజి అల్లాహుతను ధర్మ విషయంలో ముక్కుసూటి వ్యవహారం కలిగిన వ్యక్తి ఎవరు అంటే అమర్ రజి అల్లాహు అను అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఆ తర్వాత ప్రవక్త సలహా సెలవిచ్చిన మాట విషయంలో ఉస్మాన్ రజి అల్లాహుతాలని ప్రవక్త సలహా పేర్కొన్న తర్వాత ధర్మానికి సంబంధించిన హలాల్ మరియు హరామ్ కి సంబంధించిన విషయ పరిజ్ఞానానికి సంబంధించిన యొక్క విషయంలో నిపుణులు ఎవరంటే మహాద్ బిన్ జబల్ రజి అనుహు

అబూ అబైద్ అబునుల్ జర్రాహ్ అని ప్రవక్త సలల్లాహు అలై వల్లం వారు సెలవిచ్చారు అంటే ప్రతి ఒక్క సముదాయానికి ఒక అమానతుదారు ఉంటాడు ఈ నాయి సముదాయానికి అముద అమానత్ దారు ఎవరు అంటే ఉబైద్ అబినుల్ జర్రాహ్ అని అబూబై అబినుల్ జర్రాహ్ అని ప్రవక్త ముల్ అల్లా అలై వసలం వారు సెలవిచ్చారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతమంది యొక్క సహాబాల్ని వేరు వేరు లక్షణాలతోటి వేరు వేరు ప్రత్యేకలతోటి ప్రవక్త వారు పేర్కొన్నారంటే వారందరూ అరబ్బులే అరబ్బుల్లో ఈ ప్రత్యేకతలు ఉండేవి అన్న విషయం అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా అల్లా సుభానహతాలకు హైసుయాలుసాలత తను తన ప్రవక్తను ఎక్కడ పంపించాలి ఎవరిని తన ప్రవక్తగా ఎన్నుకోవాలి అనేక విషయం అల్లాహ సుభానతలకు తెలుసు గనుక అల్లాహ్ సుభాన్ హుతాల ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని ఈ రోజు మనం చెప్పుకున్న అరబ్బు నేపథ్య యొక్క స్థితిలో అల్లాహ్ సుబాన్ హుతాల అరబ్బు ప్రాంతంలో ప్రభవింపజేయడం అనేది జరిగింది ఇన్షా అల్లాహ్ ఇన్షా అల్లా వచ్చే వారం మనం ప్రియ ప్రవర్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారి పవిత్ర జననానికి ముందున ముందు జరిగిన సంఘటనలు అలాగే ఆయన జననం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు అల్లాహ సుభాన్ హుతాల అన్న విన్న విషయాలను మనందరిని అందులోని మంచిని పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరడంతో పాటు నేను చెప్పిన విషయంలో సత్యం ఉంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి తరపు నుంచి ఒకవేళ అసత్యము పొరపాటు తల్లి ఉన్నట్లయితే అది నా తరపు మరియు శైతాన్ తరపు నుంచి అల్లాహ శుభానహుతాల నన్ను మన్నించాల్సిందిగా క్షమించాల్సిందిగా వేడుకుంటున్నాను నా ఈ మాటను శ్రద్ధగా ఈరోజు దృశ్యం లేకపోయినా కేవలం స్వరాన్ని శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా అల్లాహ శుభాన హోతాలకు నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకోవడంతో పాటు ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించిన గురువర్యులు మౌలానాన్ జామయ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లాహ శుభాన హోతాల మన ఈ ప్రోగవ్వడాన్ని అనడాన్ని వినడాన్ని స్వీకరించి మనకు సంపద పరంగాను సంతాన పరంగాను ఆరోగ్య పరంగాను అన్ని విధాల అల్లాహ్ సుభానాహూ తాలా శుభాని ప్రసాదించాలని మనసారా వేడుకుంటూ సెలబ చేసుకుంటున్నాను వస్సలాము అలైకుము రహ్మతుల్లాహి వబరకతు. వఅలైకుముస్సలాము రహ్మతుల్లాహి వబరకతుహ జజాకుముల్లాహు ఖైర వాహ్సనల్ జజా వబారకల్లాహు ఫీకుము వతఖబబల్అల్లాహ్ كلماتكم هذه وجعلها في ميزان حسناتكم صدر محاشي ولارا امشاني كي سمندنشي يمين اپرشنا ونطي ميرو ارغواتشو فضيلة الشيخ سيد عبد السلام మీ మైక్ ఇన్ మ్యూట్ అయిపోయిన షా ఐ నో సోదరుల వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు దీనికి సంబంధించి ఇది ప్రశ్నలేనట్ ఉంది షేఖ్ అయితే ఇంటర్ తో ముగిద్దామా శుభ శుభ ముగింపు పలకండి ఇన్షా అల్లాహ్ వారిక అల్లాహు వైకుం సదర్ మహాశయులారా సమావేష సమాప్తం లో దువా చదవడం మరిచిపోకండి సుభానక అల్లాహుమ వ బిహ్మ్దిక్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంతు అస్తాఘఫిరుక వా తూబు ఇలైకు వసలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహ